అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. మనం ఈ రోజు గర్భం ధరించిన స్త్రీ శరీరంలో జరిగే మార్పుల గురించి మనం తెలుసుకుందాం. మనకి ప్రెగ్నెన్సీ అనేది ఆడవాళ్ళ శరీరంలో ప్రతి ఒక్క భాగాల్ని మార్పులు చేస్తూనే ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ ధరించిన మొదలవడం నుంచి ఇది మొత్తం ఫర్టిలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి జరుగుతుంటూ ఉంటుంది. ఆడవారి శరీరంలో ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అయిన తర్వాత అది డైరెక్ట్ గా వెళ్లి యూట్రస్ దగ్గర ఉంటుంది. అయితే యూట్రస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆడవారి శరీరంలో యూట్రస్ ఒకేసారి ఫారెన్ ఎనిమి వచ్చినట్టు తనకి డిఎన్ఏ మ్యాచ్ అవ్వనట్టు వాటి శరీరంలో తెల్లరత్త కణాలని వాటిని ఫారెన్ ఇన్వేడర్ కింద చూసి వాటిని అటాక్ చేయడానికి అవుతుంటుంది. అయితే ఇమ్యూన్ సెల్స్ లో కొన్ని సెల్స్ మాత్రం వీటిని సరిగ్గా డిటెక్ట్ చేసి ఆడవారి శరీరంలో ఫ్రీటస్ ని ప్రొటెక్ట్ చేస్తుంటుంటుంది. మొట్టమొదటిసారిగా ఇలాగా జరగడంతో మనకి ఆడవారి శరీరంలో మార్పులు అనేవి మొదలవడం జరుగుతుంటుంటుంది. ఆడవారి శరీరంలో ఇలాగా మొదటి స్టెప్ అనేది జరగడం తర్వాత శరీరం యాంటీబాక్టీరియల్ అనేది వాళ్ళ శరీరంలో మ్యూకస్ లాంటిది తయారు చేసి కార్విక్స్ అనే దాంతో వాళ్ళ యూట్రస్ ని కాస్త సీల్ చేస్తుంటుంటుంది. దీని వల్ల వాళ్ళ శరీరంలోకి ఏ యొక్క క్రిములు వెళ్లకుండా అది చూసుకుంటుంటుంది. దాంతో యూట్రస్ అనేది మెల్లమెల్లగా సమయం పెరిగే కొద్దీ ఇలాగా ఎక్స్పాండ్ అనేది అవుతుంటుంటుంది. ఇలాగా ఫీటస్ అనేది శరీరంలో పెరిగే కొద్దీ ఇలాగా శరీరంలో మార్పులు అనేవి పెరగడం జరుగుతుంటుంటుంది. ఇలాగా ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారి శరీరం 100% ఇలాగా మజిల్స్ అనేవి పెరగడం, మజిల్స్ అనేవి రిలాక్స్ అవ్వడం, వెయిట్ అనేది పెరగడం లాంటివి జరుగుతుంటుంటుంది. ఇలాగా మార్పుల్లో బెల్లీ మజిల్స్ అనేవి పెరగడం, అవి రిలాక్స్ అవ్వడం, ఫుడ్ పాసింగ్ కి పైప్స్ అనేవి రిలాక్స్ అవ్వడం, డైజెస్టివ్ ట్రాక్ కూడా కాస్త రిలాక్స్ అవ్వడం లాంటివి జరుగుతుంది. ఇలాంటివి అవడం వల్ల మనకి కాన్స్టిపేషన్ లాంటివి జరుగుతుంటుండడం, వామిట్ లాంటివి రావడం లాంటివి జరుగుతుంటుంటది. మన డైజెస్టివ్ సిస్టమ్ మజిల్స్ అనేవి రిలాక్స్ అయ్యేటప్పటికి వామిటింగ్ కింద అప్పుడప్పుడు మన శరీరంలో యాసిడ్స్ అనేవి బయటికి రావడం లాంటివి జరుగుతుంటుంటుంది. ఆడవారి శరీరం మజిల్స్ అనేవి లూజ్న అవడం వల్లే ఇలాగా మనకి అప్పుడప్పుడు గుండె వేడెక్కడం కానీ లేకపోతే అప్పుడప్పుడు వాంతి వచ్చినట్టు అనిపించడం లాంటివి జరుగుతుంటుంటుంది. ఇలాంటివి జరగడం వల్ల మనకి మార్నింగ్ సిక్నెస్ అనేది కాస్త పెరుగుతుంటుంటుంది. ఈ మార్నింగ్ సిక్నెస్ అనేది హార్మోన్స్ వల్ల మనకి అవుతుంటుంటుంది. న్యూట్రస్ అనేది మెల్లమెల్లగా పెరిగి డైఫ్రామ్ అనేది కాస్త పైకి వెళ్లి మనకి బ్రీతింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యేటట్టు చేస్తుంది. దీనివల్లే గర్భం ధరించిన స్త్రీలు ఎక్కువగా ఊపిరి తొందరగా తీసుకోవడం లాంటివి జరుగుతుంటుంటది. తల్లికి మరియు బిడ్డకి సరిపడేంత గాలి మరియు ఆక్సిజన్ అనేది వెళ్తుంటుంటుంది. దీనివల్లే అప్పుడప్పుడు ఆడవాళ్ళు కాస్త ఊపిరి తక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంటుంటుంది. దీంతో పాటు కిడ్నీలు ఎరిథ్రోపోయిటిన్ అనే దాన్ని తయారు చేస్తుంటుంటుంది. దీనివల్ల ఆడవాళ్ళ రక్త ప్రసరణ పెరగడం, అంతేకాకుండా కిడ్నీలో నీళ్లు మరియు ఉప్పు అనేది తక్కువగా యూరిన్ లో వదలడం, ఎక్కువగా బ్లడ్ లోకి ఉంచుకోవడం జరుగుతుంటుంది. దీనివల్లే ఆడవారి శరీరంలో వల్ల రక్తం అనేది 50% ఎక్కువగా పెరుగుతుండడం, ఈ రక్తాన్ని ఎక్కువగా పెరిగిన రక్తాన్ని చూసుకోవడానికి గుండె ఎక్కువగా కొట్టుకోవడం లాంటివి జరుగుతుంటుంటుంది. అందుకే ఆడవాళ్ళ శరీరంలో బ్లడ్ ప్రెషర్ మార్పులు అనేవి జరుగుతుంటుంటుంది. ఇలాగా యూట్రస్ అనేది ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ఇలాగా వెయిన్స్ అనేవి కాస్త దీనివల్లే అప్పుడప్పుడు శరీరంలో రక్త ప్రసరణ కాస్త ఆగిపోవడం, అప్పుడప్పుడు మనకి కళ్ళు తిరిగినట్టు ఉండడం లేకపోతే శరీరం తిమ్మిరెక్కడం లాంటివి జరుగుతుంటుంటుంది. ఇలాగా డెలివరీ సమయం వచ్చేటప్పటికి ఫీటస్ అనేది కాస్త కిందకి జరగడం, డైఫ్రామ్ అనేది లూజ్ అవడం వల్ల మనకి ఎక్కువగా డీప్ బ్రెత్ అనేది తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి సమయంలోనే గర్భం ధరించిన స్త్రీల శరీరంలో తయారైన ఎక్స్ట్రా వాటర్ అనేది బ్రేక్ అయిపోవడం, ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ జన్మని ఇచ్చిన తర్వాత మనకి కొన్ని వారాల వరకు ఈ ప్రెగ్నెన్సీ నుంచి వచ్చిన ఎఫెక్ట్ అనేది మెల్లమెల్లగా తగ్గడం, మన శరీరంలో జరిగిన మార్పులు అనేవి నార్మల్ గా మారిపోవడం లాంటివి జరుగుతుంటుంటుంది. పూర్తిగా ప్రెగ్నెన్సీ తర్వాత నార్మల్ అయిపోయిన మెదడులో ఉన్న మార్పులు మాత్రం నార్మల్ అవ్వవు. అందుకే తల్లి ప్రేమ అనేది ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత నుంచి మారుతుంది. దీంతో ఆడవాళ్ళ మెదడులో మార్పులు అనేవి ఇక పర్మనెంట్ గా ఉండిపోతాయి. దీనివల్లే పేరెంటింగ్ స్కిల్స్ అనేవి రావడం, మనకి తల్లికి బిడ్డకి ఉన్న అనుబంధం, బిడ్డకి ఏం కావాలో తల్లి తెలుసుకోవడం అనేది మెదడు అనేది తెలుపుతుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ అనేది ప్రతి స్త్రీకి ఒకేలాగా ఉండదు. ఒక్కొక్క శరీరం ఒక్కొక్కలాగా ఉండడం, ఒక్కొక్కరికి వాళ్ళుండే ప్రదేశాల్లో వాళ్ళుండే ఎన్వైరన్మెంట్ వాళ్ళ యొక్క శరీరపు మార్పుల్ని వాళ్ళ యొక్క భోజనపు అలవాట్లు వాళ్ళ ప్రెగ్నెన్సీని కాస్త విడిగా చూపిస్తుంటుంటాయి. అందుకే ప్రతి ఒక్క స్త్రీ యొక్క ప్రెగ్నెన్సీ అనేది కాస్త వేరేగా ఉంటుంది. అందుకే ఏ యొక్క చిన్న సమస్య వచ్చినా ఏ యొక్క చిన్న ఇబ్బంది వచ్చినా డాక్టర్ని సంప్రదించడం ఎంతైనా మంచిది. అయితే మీరెప్పుడైనా గర్భం ధరించిన స్త్రీ
ఎప్పుడు ఎందుకు ఇలాగా వాంతలు చేసుకుంటున్నారని మీరు అనుకున్నారా? లేకపోతే ఎందుకు వాళ్ళ శరీరం నీళ్లు పట్టడం ఇలాంటి చిన్న చిన్న మార్పులు మీరు చూస్తుంటే మీ యొక్క అనుభూతిని అనుభవాలని మా యొక్క కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.